రాష్ట్రానికి 4 రోజులు వానలు 25 26న అతి భారీ వర్షాల అలర్ట్ గోదావరికి వరద పెన్గంగా బీభత్సం ప్రాజెక్టులకు ఇన్ఫ్లోతో జలకళ తెలంగాణ హైకోర్టు సీజే అలోక్ ఆరాధే రాజ్భవన్లో ప్రమాణం సీఎం హాజరు మైనారిటీలకు లక్ష సాయంపై జీవో వీఆర్ఏల సమస్యలపై కేసీఆర్ సమీక్ష ముప్పైన కొల్లాపూర్లో ప్రియాంక సభ ఆగస్టు 15న ఎస్సీ ఎస్టీ సభకు కాంగ్రెస్ పీఏసీ నిర్ణయం డబుల్ ఇళ్లపై రేపు బీజేపీ ధర్నాలు ప్రజా సమస్యలపై వరుస ఆందోళనలు గుజరాత్లో దంచి కొడుతున్న వాన వరదలో అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ మరోసారి యమునా నది ఉగ్రరూపం దేశ రాజధానికి మళ్లీ వరద ముప్పు మణిపూర్ ఇష్యూపై ఆగని నిరసనలు పార్లమెంట్లో చర్చకు కేంద్రం రిక్వెస్ట్ सात्विक चिराग जोड़ी के कोरिया ओपन वर्ल्ड टॉप सीड जंट पे ग्रैंड विक्ट्री న్యూస్ జంక్షన్ డీటెయిల్స్ చూద్దాం. వచ్చే 5 రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. రానున్న 3 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. రేపు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 25, 26న భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. తెలంగాణకు మరో 4 రోజుల రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది ఐఎండీ. వచ్చే 48 గంటలు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఆ తర్వాత 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఈ నెల 25, 26కి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ 2 రోజుల్లో ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, హన్మకొండ, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, జనగామ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు వరద నీరు చేరుతోంది. కుమ్రం భీం జిల్లా సిర్పూరులో అత్యధికంగా 23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జైనద్ మండలం డొల్లార దగ్గర 50 అడుగుల మేర బ్రిడ్జిని తాకుతూ పెన్గంగా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో 44వ నేషనల్ హైవేపై రాకపోకల్ని నిలిపివేశారు అధికారులు. బూరజ్ చెక్పోస్ట్ దగ్గర జాతీయ రహదారిపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో మహారాష్ట్రకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాహనాల్ని ఆపటంతో 44వ నేషనల్ హైవేపై పెద్ద ఎత్తున బస్సులు, కార్లు, లారీలు నిలిచిపోయాయి. గంటల తరబడి వాహనాలు రోడ్లపై ఉండాల్సి రావడంతో పబ్లిక్ ఇబ్బంది పడ్డారు. మరోవైపు పెన్గంగా బ్యాక్ వాటర్ ప్రవాహంతో పంట పొలాలు నీట మునిగాయి. పత్తి, సోయా పొలాల్లోకి వరద నీరు చేరటంతో చెరువుల్ని తలపిస్తున్నాయి. పంటలు నష్టపోయామంటున్నారు రైతులు. ప్రతి సంవత్సరానికి ఇదే ఉన్నది. పెన్గంగా ఎప్పుడైతే డామ్ అవుతుందో అప్పటికి ఏమన్నా కొంచెం పడగబడుతుంది. అది కాదు, ఇది మేము బతకం, మాకు బతికే ఉపాయం లేదు. ఇంత గతి అయింది. ఇవాళ ఓడన్నా 30 ఏళ్ళు ఎక్కరు పెట్టి మునాపు వాటినోడు ఏమైనా తీసుకొని చచ్చాడు గతి వచ్చింది. ఈ తలం మీద అది సెరకట్ట అయినా పడితే ఇంత బాధ రాకపో, ఇన్ని నీళ్లు కాకపో. భద్రాచలం దగ్గర గోదావరి 43 అడుగులు కొనసాగుతోంది. గోదావరి నుంచి 9,51,120 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. ముంపు పరివాహక ప్రాంత ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించారు. అధికార యంత్రాంగం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు కలెక్టర్ ప్రియాంక ఆలా. వనపర్తి జిల్లా అమరచింత మండలంలోని జూరాల ప్రాజెక్టుకి వరద చేరుతోంది. జూరాల పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 8.750 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇన్ఫ్లో 40,000 క్యూసెక్లు ఉండగా 25,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. మెదక్ జిల్లా కోల్చారం మండల పరిధిలోని వనదుర్గ ప్రాజెక్టు ఘనపూర్ ఆనకట్ట పూర్తిగా నిండింది. దీంతో నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. ఏడుపాయల దగ్గర నుంచి వరద ఉధృతిని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వెళ్తున్నారు. మరోవైపు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలో మూసి ఉధృతంగా ప్రవహిస్తోంది. సంగెం గ్రామ పరిధిలోని భీమలింగం దగ్గర లో లెవెల్ వంతెనపై నుంచి మూసి వరద ప్రవహిస్తోంది. దీంతో భువనగిరి చౌటుప్పల్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాలు పడుతుండటంతో పొలాల్లో కూలీల సందడి కనిపిస్తోంది. వరినాట్లు ఊపందుకున్నాయి. వరినాట్లు వేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి మేల్ లేబర్స్ వస్తున్నారు. అయితే మగవాళ్లు వేసే వరినాట్లు దూరంగా ఉండటంతో దిగుబడి తగ్గుతోంది. ఈసారి కూలీ రేట్లు ఎక్కువైనా మహిళా కూలీలతోనే వరినాట్లు వేయిస్తున్నారు రైతులు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న కూలీలతో తమకు ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయని వాపోతున్నారు మహిళా కూలీలు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరాధే ప్రమాణం చేశారు. రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై జస్టిస్ అలోక్ అరాధేతో ప్రమాణం చేయించారు. కార్యక్రమానికి సీఎం కేసీఆర్, హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అటెండ్ అయ్యారు. ప్రమాణ స్వీకారం తర్వాత గవర్నర్ తమిళిసై సీఎం కేసీఆర్ జస్టిస్ అలోక్కు బొకే ఇచ్చి విషస్ చెప్పారు. కొద్ది రోజుల క్రితం హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ ఉజ్జల్ భుయాన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెళ్లారు. ఆయన స్థానంలో జస్టిస్ అలోక్ అరాధే హైకోర్టు సీజేగా నియమితులయ్యారు. తెలంగాణ హైకోర్టు ఏర్పాటైన తర్వాత 6వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ బాధ్యతల్ని చేపట్టారు. As by law established that I will మైనారిటీలకు 1,00,000 ఆర్థిక సాయాన్ని పూర్తి సబ్సిడీతో అందివ్వాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. అయితే మైనారిటీ బంధు ఎప్పటి నుంచి అమలు చేయనుందో ప్రభుత్వం చెప్పలేదు. మరోవైపు వీఆర్ఏల క్రమబద్దీకరణ సర్దుబాటుపై సెక్రటేరియట్లో సమీక్ష నిర్వహించారు సీఎం కేసీఆర్. విద్యా అర్హతను బట్టి 4 శాఖల్లో వీఆర్ఏలను సర్దుబాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన 1,10,000 కోట్లను కేంద్రం ఆపిందని ఆరోపించారు మంత్రి హరీష్ రావు. రాష్ట్రంలో పేద మైనార్టీలకు 1,00,000 రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించనుంది. 100% సబ్సిడీతో మైనార్టీ బంధు అందజేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. మైనార్టీలకు 1,00,000 సాయంపై మైనార్టీల సంక్షేమ మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ మైనార్టీ బంధుకు సంబంధించి జీవో 78 జారీ చేశారు. 100% సబ్సిడీతో 1,00,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం మైనార్టీలకు అందజేస్తుంది. ఇది వన్ టైం గ్రాంట్. కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ ఆర్థిక సాయం అందనుంది. దరఖాస్తు చేయాలనుకునే వారి వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో 1,50,000, పట్టణాల్లో 2,00,000కు మించి ఉండకూడదు. అయితే మైనార్టీ బంధు ఎప్పటి నుంచి అమలు చేయనుందో ప్రభుత్వం చెప్పలేదు. రాష్ట్రంలోని వీఆర్ఏల క్రమబద్ధీకరణ సర్దుబాటుపై సెక్రటేరియట్లో సమీక్ష నిర్వహించారు సీఎం కేసీఆర్. విధిహారతను బట్టి 4 శాఖల్లో వీఆర్ఏలను సర్దుబాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నీటిపారుదల, పురపాలక శాఖ, పంచాయతీరాజ్, మిషన్ భగీరథ శాఖలో వీఆర్ఏలను సర్దుబాటు చేయనున్నారు. 61 ఏళ్లు దాటిన వీఆర్ఏల ఉద్యోగాన్ని వారసులకు ఇచ్చేలా నిర్ణయం తీసుకుంది సర్కారు. రేపు ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ముఖ్య సలహాదారులు, సీఎం సలహాదారు సోమేష్ కుమార్తో పాటు వీఆర్ఏ, జేఏసీ నేతలు పాల్గొన్నారు. తెలంగాణకు హక్కుగా రావాల్సిన 1,10,000 కోట్లను కేంద్రం ఆపిందని ఆరోపించారు మంత్రి హరీష్ రావు. మోటార్లకు మీటర్లు పెట్టనందుకే 21,000 కోట్లు ఆపినట్లు చెప్పారు. వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన 1,800 కోట్లు కూడా ఆగినట్లు తెలిపారు. తెలంగాణ పథకాలని కేంద్రం కాపీ కొట్టి ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తోందన్నారు హరీష్. 1,10,000 కోట్లు ఆపింది. ఒక్క నెల జీతం రాకపోతేనే మీరు ఎంత ముందు అవుతుంటారు. అంటే ఇల్లు ఆగమాకు మీరు ఎవరికైనా అవుతుంది, మాకు కూడా అవుతుంది. ఒక నెల రాకపోతేనే ఇంట్లో ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మరి 1,10,000 కోట్లు రాకపోయే వరకు రాష్ట్రానికి కూడా కొంత ఇబ్బంది వచ్చింది. వాళ్ళది ఏమైపోయింది? బీజేపీ వాళ్ళది. వాళ్ళకు మన స్కీమ్లు ఏమైతున్నాయి? దేశం మొత్తం అడుగులు పెట్టారు. వాళ్ళు కొన్ని పైసలు అక్కడ దాంట్లో ఏం చేసిండ్రు? మీరు బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టండి అని మనకు ఒక హుకుం ఇచ్చింది. బాయిల దగ్గర, రైతుల బాయిల దగ్గర, బోర్ల దగ్గర మీటర్ పెట్టండి అని ఒక సర్కిల్ ఇచ్చింది. పెట్టకపోతే మీకు 0.5% FRPM ఆపేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికుల సమ్మె కొనసాగుతోంది. జీతాలు పెంచడంతో పాటు రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వీటితో పాటు 17 డిమాండ్లను పరిష్కరించాలని నిరసనలు తెలుపుతున్నారు. వీరి విషయంలో సర్కార్ ఏం నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది. గాంధీభవన్లో పీఏసీ సమావేశం ముగిసింది. పార్టీలో చేరికలు, నేతల మధ్య సమన్వయంపై చర్చించింది. రాబోయే 100 రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలు, బస్సు యాత్ర, విధి విధానాల్ని పీఏసీ ఖరారు చేసింది. కేసీఆర్కు దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ నుంచే పోటీ చేయాలని, బీఆర్ఎస్ సిట్టింగ్లందరికీ టికెట్లు ఇవ్వాలన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఈ నెల 30న కొల్లాపూర్లో ప్రియాంక సభ ఉంటుందన్నారు లీడర్స్. గాంధీ భవన్ లో రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే అధ్యక్షతన పిఐసి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సిఎల్పి నేత భట్టి, జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఏఐసిసి సెక్రటరీ ఇన్ఛార్జ్లు, పిఐసి మెంబర్లు హాజరయ్యారు. ప్రియాంక సభ, బస్సు యాత్ర, బీఆర్ఎస్ 30% కమిషన్లపై పోరుతో పాటు ఇతర అంశాలపై చర్చించారు. రాబోయే 100 రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలు, బస్సు యాత్ర విధి విధానాలను పిఐసి ఖరారు చేసింది. ఈ వచ్చే జూలై 30వ తారీఖున కొల్లాపూర్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు శ్రీమతి ప్రియాంక గాంధీ గారి యొక్క ముఖ్య అతిథిగా పబ్లిక్ మీటింగ్ ఉండబోతుంది. బస్ యాత్ర కూడా ఒకటి దానిపైన ప్లానింగ్ జరుగుతూ ఉంది. దానిపైన ఒక సబ్ కమిటీ వేసి ఎక్కడ ఏ ప్రాంతాలలో ఎన్ని రోజులు బస్ యాత్ర చేయాలనేది కూడా త్వరలో నిర్ణయం జరుగుతుంది. ఏం చేస్తే ఆ కమ్యూనిటీకు మనం లాభం చేయగలుగుతాము. గతంలో కూడా 2003లో ప్రభుత్వం రాకముందు కూడా మేము ఇలాగే అన్ని వర్గాలకు బీసీ కానీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్, ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళని పిలిపించుకొని వాళ్ళ సలహాలు తీసుకున్నాం. పార్టీలో చేరికలు, నేతల మధ్య సమన్వయంపై చర్చించింది పిఎస్సి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యాచరణపైన డిస్కస్ చేశారు. ఇదే సమావేశంలో పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏడాది చివరిలో జరిగే ఎన్నికలకు సంబంధించి ప్రచారాస్త్రాలతో పాటు పలు అంశాలపై వివరించారు. ఏఏ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఎలా ఉందన్న దానిపై బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మిషన్ 2023 పేరుతో ప్రజెంటేషన్ ఇచ్చారు సునీల్ కనుగోలు. కేసీఆర్ కు దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ నుంచే పోటీ చేయాలని, బీఆర్ఎస్ సిట్టింగ్లందరికీ టికెట్లు ఇవ్వాలన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. గద్వాలకు చెందిన బీఆర్ఎస్, బీజేపీ లీడర్లు గాంధీ భవన్లో రేవంత్ సమక్షంలో పార్టీలో చేరారు. కాంగ్రెస్ శ్రేణులంతా 100 రోజులు కష్టపడితే అధికారం కాంగ్రెస్దేనన్నారు రేవంత్. పాలమూరు జిల్లాలో 14కు 14 సీట్లను గెలుస్తామన్నారు. సోనియా గాంధీ గారికి 14కు 14 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలను గెలిపించే బాధ్యత మన మీద ఉన్నది. పూర్తిగా కేసీఆర్ కు సవాలు విసురుతున్నా, నువ్వు గజ్వేల్లో పోటీ చేయాలి, సిట్టింగులందరికీ సీట్లు ఇవ్వాలి, 100 రోజులు కష్టపడండి, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కార్మిక హక్కులను బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు కాలరాస్తున్నాయన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. అంబేద్కర్ ఆలోచనకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాలన చేయడం లేదన్నారు. గాంధీ భవన్లో పీసీసీ అసంఘటిత కార్మిక ఉద్యోగుల కాంగ్రెస్ సమావేశంలో పాల్గొన్నారు భట్టి. కాంగ్రెస్ ప్రభుత్వాలు హయాంలో అనేక రకాలైనటువంటి లేబర్ లాస్ తీసుకొని వచ్చి ప్రతి సంవత్సరం మినిమం వేజెస్ పైన 5 సంవత్సరాలకు ఒకసారి, 3 సంవత్సరాలకు ఒకసారి, ప్రతి సంవత్సరం ఒకసారి రివ్యూ చేసి మినిమం వేజెస్ని తొండాలని చట్టాలు చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చి ఈ దేశంలో కార్మికుల కోసం, అనార్గనైజ్ సెక్టర్ని బతకటం కోసం అనేక చట్టాలు తీసుకొని వస్తే ఈనాటి తెలంగాణ ప్రభుత్వం వాటిని అమలు చేయకుండా మినిమం వేజెస్ లేకుండా ఈరోజు రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు అనేక ఇబ్బందులు గురి చేస్తాం. బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యమన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గాంధీ భవన్లో మీడియాతో చిట్చాట్ చేశారు. కర్ణాటక స్ట్రాటజీనే తెలంగాణలోనూ ఫాలో అవుతామన్నారు. టికెట్లకు సంబంధించి హైకమాండ్దే ఫైనల్ డెసిషన్ అన్నారు. గాంధీ భవన్లో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అనుచరులు ఆందోళనకు దిగారు. పీసీసీ ఎన్నికల కమిటీలో పొన్నం ప్రభాకర్ కు చోటు దక్కలేదంటూ నిరసన వ్యక్తం చేశారు. పొన్నంకు అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు. ఏ కమిటీలోనూ పొన్నం ప్రభాకర్ కు స్థానం కల్పించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు బీసీ నేత ఈరవర్తి అనిల్ ను కూడా పక్కన పెట్టారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసంతృప్తి ఏంటంటే ముఖ్యంగా 29 మంది కమిటీలో 5గురే ఉన్నారు బీసీలు. మరి 29 మందిలో కనీసం 30-35% అనుకున్నా కానీ 10 మందికి ఇస్తే బాగుండేదని మా ఉద్దేశం. మరి ఒక మెసేజ్ పంపించాలి కదా, కాంగ్రెస్ పార్టీ బీసీలతో ఉంది, బీసీలకు ప్రాధాన్యత ఇస్తుందని ఇవ్వాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నది. మరి ఇవాళ 5గురికే ఇవ్వడం అన్నది ముఖ్యంగా బీసీలో అసంతృప్తిని ముఖ్యంగా బీసీల్లో అసంతృప్తి వస్తుందని చెప్పేసి ఇవాళ నా భావన కూడా. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి 111 జీవో పరిధిలోని గ్రామాలపై స్టడీ చేసిన రిపోర్ట్ అందజేశారు నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు. కోదండరెడ్డి అధ్యక్షతన కమిటీ సభ్యులు గ్రామాల్లో పర్యటించి రైతుల నుంచి అభిప్రాయాలను సేకరించారు. మొత్తం డేటాతో కూడిన రిపోర్ట్ను రేవంత్ కు అందజేశారు. ఉత్తరాదిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు నదులు డేంజర్ లెవెల్లో ప్రవహిస్తున్నాయి. గుజరాత్, ఢిల్లీ, పంజాబ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో జనజీవనం స్తంభించింది. యమునా నదికి మళ్లీ డేంజర్ బెల్స్ మోగించారు. ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో క్లౌడ్ బస్లతో అకస్మాత్తుగా వరదలు సంభవించాయి. మహారాష్ట్రలో వర్షాలు దంచుకొడుతున్నాయి. మరో 3 రోజులు రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. భారీ వర్షాలు, వరదలతో గత వారం రోజులుగా ఉత్తరాది రాష్ట్రాలు గజగజ వణుకుతున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలు అక్కడి ప్రజల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో అనేక ప్రాంతాలు మునిగిపోయాయి. చాలా గ్రామాలకు రాకపోకలు తెగిపోయాయి. జన దిగ్బంధంలోనే వందల గ్రామాలు చిక్కుకోవడంతో జనం అవస్థలు పడుతున్నారు. గుజరాత్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అహ్మదాబాద్లోని ఎయిర్పోర్ట్లోకి వరద నీరు చేరింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరో 2 రోజులు వానలు ఉంటాయని అధికారులు ప్రకటించారు. గుజరాత్ వరదలు ముంచెత్తడంతో భారీ నష్టం జరిగింది. వందల సంఖ్యలో వాహనాలు ధ్వంసమయ్యాయి. జునాఘర్లో వరదలకు దాదాపు 300 కార్లు కొట్టుకొచ్చాయి. అనేక బైక్లు బురదల్లో చిక్కుకున్నాయి. రాయ్జీ నగర్లో వరదలు తగ్గడంతో కొట్టుకొచ్చిన కార్లన్నీ ఒకదానిపై ఒకటి పడిపోయాయి. వాహనాలన్నీ వెలికి తీసే ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు ప్రకటించారు. If we talk about Gujarat forecast for next 5 days, so if we talk about next 24 hours, so during next 24 hour, there are possibility of heavy to very heavy rainfall spill over part of South Gujarat and Saurashtra Kutch region, and some districts may receive extremely heavy rainfall also, which are namely Devbhoomi, Dwarka, Rajkot, Bhavnagar, Valsad and DDNH. ఢిల్లీలో యమునా నది ప్రవాహం మరోసారి ప్రమాదకర స్థాయిని దాటింది. ఢిల్లీలో మరోసారి వరదలు తలెత్తే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హథ్నీకుండ్ బ్యారేజ్ నుంచి నదిలోకి నీటిని విడుదల చేశారు. దీంతో యమునా నదిలో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. किनारे पूरी तरह खाली हैं, वो अभी पीछे पानी आया था तभी भी खाली करा लिए गए थे, तो अभी इस तरह की स्थिति कोई जरूरत नहीं है कि मतलब और बचा ही नहीं है यमुना के अंदर, कोई छोड़ा नहीं है, सबको पहले ही निकाल लिया। अब बैक मार जाता है, यानी कि आप कहना चाहते हैं बैक मार जाता है, तो उसके लिए भी इंतजाम गेट लगे हुए हैं, उनको बंद कर दिया गया गेटों को। మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలకు నదులన్నీ ఉప్పొంగుతున్నాయి. తాపి నది డేంజర్ లెవెల్లో ప్రవహిస్తోంది. హత్నూరు డ్యాం నుంచి నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. పాల్ఘర్, థానే, రాయ్గఢ్ జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షాలు పడుతున్నాయి. రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. గుజరాత్ రీజన్ మే దే రఖా హై, మధ్య మహారాష్ట్ర మే దే రఖా హై, 20 సెంటీమీటర్ సే జ్యాదా ఇస్కే బాద్ కమ్ హో జాయేగా. और अगर आप प्लेन्स ऑफ नॉर्थ वेस्ट इंडिया की बात करें, जहाँ पे भी 24 के बाद ये मानसून टफ थोड़ा इसका वेस्टर्न एंड ऊपर शिफ्ट करेगा, हिमालय में भी रेनफॉल एक्टिविटी रहेगी, आइसोलेटेड हैवी रेनफॉल कंटिन्यू रहेगा, और पंजाब और हरियाणा में भी कंटिन्यू रहेगा, वहाँ भी कहीं ना कहीं आइसोलेटेड हैवी आ सकता है. రాయగఢ్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 29 మంది చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. గలంతైన వారి కోసం వరుసగా 4వ రోజు రెస్క్యూ కొనసాగించారు. వాతావరణం సహకరించకపోవడంతో మరో 50 మందికి పైగా ఆచూకీ తెలియాల్సి ఉంది. హిమాచల్ ప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఇప్పటి వరకు 140 మంది చనిపోయారు. చంబా, కంగ్రా, సిమ్లా, కులు, మండి, బిలాస్పూర్, సోలన్లకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రానికి ఇప్పటి వరకు దాదాపు 5,000 కోట్ల నష్టం జరిగినట్టు చెప్తున్నారు అధికారులు. ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు నదులు డేంజర్ లెవెల్లో ప్రవహిస్తున్నాయి. బద్రీనాథ్లోని అలకనంద నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. క్లౌడ్ బర్స్తో అనేక ప్రాంతాలు నీట మునిగాయి.